నంద్యాల జిల్లాలో ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలు కొంతమంది నాయకులు మొన్న నంద్యాలలో మీటింగ్ పెట్టుకొని ఏం జరుగుతుంది ఏందనేదో వాళ్ళేదో మీటింగ్ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళతో మీడియా మిత్రులతో మాట్లాడుతూ మరి చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని మాట్లాడినారు. అదేవిధంగా ఆలగడ్డలో ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయని అనుకున్నారో అవి కూడా కొన్ని ఏవో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులే కాదు రాష్ట్ర మొత్తంలో కూడా వైసీపీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఒకటే తెలియజేసుకుంటున్నాం, పోలీసుల వ్యవహారము ఆలగడ్డలో సరిగ్గా లేదు, వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అనేది మాట్లాడుతున్నారో గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది కూడా వైసీపీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు మీరు మర్చిపోయి ఉంటారు, మీ ప్రభుత్వంలో మీ బాగా ప్రేమగా మీరు పోస్టింగ్లు వేపించుకొని పోలీసుల్ని ఏ విధంగా వాడుకున్నారు అనేది కూడా ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు 5 సంవత్సరాల్లో ఎమ్మెల్సీకి సంబంధించిన ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు పోలీసులు ఇంకా ఆ ఎమ్మెల్సీకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఎందుకు కేసు చాలా స్లోగా వెళ్ళింది, ఎందుకు వైసీపీ నాయకులకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి అప్పుడున్న నాయకులు ఎందుకు మాట్లాడలేరు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వరదలు వచ్చినప్పుడు విజయవాడలో ఏ విధంగా ప్రభుత్వం పనిచేసింది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర పక్క రాష్ట్రాలు కూడా శభాష్ అంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇప్పిస్తామని చెప్పినాము మేము గతంలో, దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇప్పిస్తాము. అంతేకాకుండా పెన్షన్లు పెంచుతామని చెప్పినాము, పెన్షన్లు పెంచడమే కాకుండా టైంకి పెన్షన్ ఈరోజు అందరికి అందుతున్నాయి, జీతాలు అందరికి టైంకి అందుతున్నాయి. డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ మీద సంతకం పెడతామని చెప్పినారో సంతకం డిఎస్సి మీద పెట్టడం జరిగింది, మెగా డిఎస్సి పైన. దయచేసి రెచ్చగొట్టే మాటలు వద్దు. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేయడం వల్లనే మేము కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేసుకోవాలా లేకపోతే కార్యక్రమాలు చేసుకోవాలా పనులు చేసుకోవాలనే డైరెక్ట్ అయ్యి మేము కూడా మా పనులు మేము చేసుకుంటున్నాం. అంటే తప్పు చేసే వాళ్ళు కూడా శిక్షించకూడదు, తప్పు చేసే వాళ్ళని కూడా ఏం అనకూడదు. కేవలం వైసీపీ నాయకులు అయితే వాళ్ళకి దండేసి పూజ చేయాలనుకుంటే మాత్రం అది జరగదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మకూరుకి సీతారాంపురంకి వస్తే అక్కడ కార్యకర్త ఏదో దెబ్బ తగిలిందని చెప్పి మేము కొట్టామని చెప్పేసి అతను ఆ వ్యక్తికి డబ్బులు ఇప్పిస్తారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఇదే ఇంటికాడ పనిచేస్తుంటే డబ్బులకి పనిచేస్తున్న ఒక కూలీ, ఒక పనిచేస్తున్న వ్యక్తి ఒక ఆడపిల్ల మీద అసభ్యంగా ప్రవర్తించినాడని చెప్పి ఆడపిల్లలు ఫోటోలు తీస్తాడని చెప్పి ఈ ఇంట్లో తన్ని బయటికి పంపిస్తే వాడు కార్యకర్త అవుతాడంట. అంతేకాకుండా ఈరోజు మీ ప్రభుత్వంలో ఉండి అరాచకాలు చేసిన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ అని ఏమనకూడదు. ఈరోజు మేము పోస్టింగ్స్ ఇచ్చి మేము మా ప్రభుత్వంలో ఉన్న పనిచేస్తున్న ఎస్ఎల్ సిఎల్ మీద ఈరోజు మీ విమర్శలు చేస్తున్నారు. అంటే వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు గాలి కొదిలేశారు, మీరు మాత్రం బాగా మాట్లాడుతున్నారా వాళ్ళ గురించి? ఇదే ఎస్ఐలు సిఏలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ప్రభుత్వంలో ఉన్న ఎస్ఐలు సిఏలు డిఎస్పీలు ఎస్పీలు ఉండడం వల్లనే ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావట్లేదు, అది జిల్లా నాయకులు తెలుసుకోవాలా. ఇప్పుడు కూడా ఏదైనా మాట్లాడి ఏదైనా చెప్తే వద్దులేండి మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం అని చెప్పి అందరూ మా చేతులు కట్టేసి కూర్చోబెట్టినారు. నిజంగంటే ఈరోజు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పైన వైసీపీ నాయకులు అసలు బాధపడకూడదు మొదటి మాట. వాళ్ళు కానీ లేకపోయింటే ఈరోజు రాష్ట్రం అల్ల కల్లోలం జరిగేది. నేను ఇంకా మర్చిపోలే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన ఇబ్బందులు కష్టాలు జరిగిన అన్యాయాలు ఇంకా మేము మర్చిపోలే. ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా రాష్ట్రం ఉంది అంటే అది పోలీసుల వల్లనే, మా ప్రభుత్వం వల్లనే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకే మేమందరం కూడా కామ్ గా ఉన్నాము. దయచేసి మీరు పోలీసుల మీద విమర్శలు చేసి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకూడదని చెప్పి కూడా వైసీపీ నాయకులు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా మోసిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఒక్క రూపాయిని మీరు ఇప్పించగలిగినారా ఈ 5 సంవత్సరాల్లో? అట్లాంటి వాళ్ళ కోసం డబ్బులు ఇప్పిలా,
ఆడపిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించి తమిళ బయటకు పోయినవాడు వాడికి డబ్బులు ఇప్పిస్తారు మీ కార్యకర్తలు అని చెప్పి. అది వైసీపీలో ఉన్న కార్యకర్తల పరిస్థితి. ఎవరో అనామకుడు వాడిని తీసుకొచ్చి వాళ్ళ కార్యకర్త అని చెప్పి డబ్బులు ఇప్పిస్తారు మీ వైసీపీ నాయకులు. అది మీ పరిస్థితి. అది జిల్లా నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. వీళ్ళు మస్తుగా చెప్తారు. ఇదే ఆలగడ్డలో వెంచర్ వేసి అందరినీ ఇబ్బంది పెడుతుంటే ఎక్కడ పోయినారు జిల్లా నాయకులు? డబ్బులు రిజిస్ట్రేషన్ మీ చక్రపాణి, మీ శిల్ప చక్రపాణి చేసినాడు. ఆలగడ్డ నందాల్లో పిచ్చి పిచ్చిగా వెంచర్లేసి కేశగణాలు బూట్ చేసి ప్రజల్ని మోసం చేసి ఇబ్బందులు పెడుతున్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు జిల్లా నాయకులు? ఈ మీకు ఎవరైతే ఆలగడ్డలో చాలా అన్యాయం జరుగుతుందో అయ్యో పాపం మేమంతా అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు అయ్యో పాపం కాదు, మిమ్మల్ని ముందు పెట్టి మిమ్మల్ని బలి చేసి వెనకల వాళ్ళు కూర్చొని సినిమాలు చూసేది బాగా అలవాటైంది. అది వాళ్ళు చేసే రాజకీయం తప్ప ఇక్కడ వైసీపీ నాయకుల మీద ఎవరు కూడా అరాచకాలు చేయట్లేదు, చేయాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. సో దయచేసి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.